ఇప్పుడు మరి ప్లాన్ ఉంది ఇప్పుడు కానీ మంచి అబ్బాయి ఉంటే నేను ఐ బి మమ్మీని మంచిగా చూసుకోవాలి అండ్ నా కరియర్ నాకు ఇంపార్టెంట్ అని అర్థం చేసుకోవాలి అండ్ కొంచెం వాడు నా నేనంటే కొంచెం అప్సెస్ట్గా ఉండాలన్నమాట బికాస్ ఇప్పుడున్న జనరేషన్కి అండ్ నేను చూసిన జనరేషన్ నేనున్న జనరేషన్ చాలా తొందరగా గివ్ అప్ చేసేస్తారు బట్ ఇఫ్ యూ డోంట్ ఫైట్ అండ్ అక్కడ దాకా ఇఫ్ యూఆర్ సీయింగ్ అ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ పెళ్ళిదాకా మాట్లాడితే ఐ థింక్ ఆ పిచ్చిదనం ఉండాలి వద్దు ఏదైనా ఉంటే అబ్స్టైకల్స్ లైఫ్లో వస్తాయి నాకు అదే కావాలి తనతోనే ఉంటా నాకు అలానే ఉండాలి దాని గొడవలు అయితే వస్తూ ఉంటాయి ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ అబౌట్ ఈచ్ అదర్స్ లైఫ్ ఎందుకంటే వెన్ ఐ థింక్ పీపుల్ గెట్ మ్యారీడ్ వాళ్ళు టూ ఆర్ గెటింగ్ మ్యారేజ్ టుగెదర్ ఇట్స్ నాట్ లైక్ అలా చెప్తారు కానీ ఇప్పుడు మీకు మీకు వన్ లైఫే కానీ అలా ఉండదు ఎలా అయినా ఇద్దరు ఇద్దరు లైఫ్ చూసుకోవాలి అండ్ నేనున్న ఇండస్ట్రీలో అయితే ఐ హ్యావ్ టు సీ మై కెరీర్ తో సపోర్టింగ్ రెస్పెక్ట్ నాకు యాక్చువల్లీ మెయిన్ రెస్పెక్టే ప్రేమ ఎలా పడవచ్చు కానీ రెస్పెక్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మై మదర్ సో యా కానీ సాయి నైనిక మధ్య లవ్వా ఫ్రెండ్షిప్ ఏంటది ఇట్ వాజ్ లవ్ డెఫినెట్లీ ఎందుకంటే ఇంత జనాలు ప్రేమించారు కాబట్టి ఏదో ఒకటి ఉండి కాబట్టి ప్రేమించారు బట్ ఇప్పుడు లేదు అది డ్యూరింగ్ డి ఫోర్టీన్ ఓన్లీ దేస్ నో సచ్ రీజన్ ఇట్ జస్ట్ డిస్టెన్స్ వచ్చేసింది అని తను తను కరెక్ట్ చూసుకోవాలి నిన్న కరెక్ట్ చూసుకోవాలి అండ్ యా సంథింగ్ అంటే అప్పుడప్పుడు ఒక ఇద్దరికి సెట్ అవ్వదు సెట్ అవ్వాలని చేసుకోవాలని ట్రై కూడా చేయొద్దు కొన్నిసార్లు అప్ చేయాలి సమ్ పీపుల్ ఆర్డే ఓన్లీ వెన్ దే ఆర్ రైట్ ఫర్ యూ ఓన్లీ వెన్ దే రెస్పెక్ట్ యూ రెస్పెక్ట్ యూ అండ్ దే రెస్పెక్ట్ యువర్ మదర్ మమ్మీ మీద మాట వస్తే మీ మీద మీ మీ మీద మాట వస్తే మీ క్యారెక్టర్ మీద మాట వస్తే ఐ డోంట్ వాంట్ రెస్పెక్ట్ ఐ వాంట్ రెస్పెక్ట్ అండ్ రెస్పెక్ట్ అంటే నా ముందు కూడా రెస్పెక్ట్ ఉండాలి నా వెనకాల కూడా నువ్వు ఉంటే అదే రెస్పెక్ట్ ఉండాలి సో యా అప్పుడు అప్పుడు నుంచి లైఫ్ చాలా బాగానే ఉంది ఎలా పట్టింది బయటకు రావడానికి ఎన్ని రోజులు పట్టింది అసలు ఏంటి రీజన్ ఏంటి బ్రేకప్కి రీజన్ లేకుండా ఎందుకు ఉంటుంది బ్రేకప్కి కొన్ని చెప్పలేను బట్ రీ ఎన్ని రోజులు పట్టింది బయట రావడానికి అయితే ఒక వన్ ఇయర్ అండ్ ఐ థింక్ ఈవెన్ నా సమ్వేర్ ఇట్ కైండ్ ఆఫ్ డిస్టర్బ్స్ మీ బట్ ఐఎమ్ ఓవర్ ఇట్ నాకు నేను ఇంత స్ట్రాంగ్ అయినా ఇప్పుడు అప్పుడు ఉండేది నేను కా వేరు ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ నా డీలో ఉన్నా నేను కా వేరు ఎప్పుడున్న వెనక చాలా వేరు నేను నా మీద ఎంత వర్క్ చేసుకున్నా నాకు తెలుసు నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎంత పోయింది సెల్ఫ్ వ్యాల్యూ ఎంత పోయింది నాకున్న నేను యూనో పీపుల్ క్యాన్ లవ్ మీ ఆల్సో అని ఫీలింగ్ ఎంత పోయింది అది నాకు తెలుసు నేను ఎంత పడ్డానో లైఫ్లో నాకు తెలుసు అండ్ నేను మమ్మీ ఎంత చూ చూసాము మళ్ళీ సేమ్ థింగ్స్ని అది నాకు తెలుసు సో వాడు తప్పు అని అన్ను కానీ నేర్చుకోవాలి ఐ థింక్ మెన్ షుడ్ లర్న్ హౌ టు ట్రీట్ విమెన్ నైస్లీ మెన్ షుడ్ లర్న్ ఎప్పుడు ఐ నేను ఇక్కడ డిరెక్ట్గా చెప్పేస్తాను కానీ ఇక్కడ ఉన్న మన సౌత్లో దెర్ ఈజ్ వన్ ట్వంటీ పర్సెంట్ అబ్బాయిలు ఉన్నారు హు థింక్ దాట్ నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తే నేను సుపీరియర్ నేను నాట్ హీరో నేను సుపీరియర్ అనుకుంటారు నేను ఏదైనా చేసుకోవచ్చు తను చేయకూడదు తను చేస్తే నేను తిట్టొచ్చు కొట్టొచ్చు ఏదైనా చేసుకోవచ్చు అలా మెంటాలిటీ ఉండకూడదు బికాస్ ఐ థింక్ అప్బ్రింగింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడున్న మన కేసెస్ కూడా దట్ ఈస్ ద సేమ్ థింగ్ మెన్ షుడ్ అండర్స్టాండ్ దాట్ అ ఫీమేల్ హ్యాస్ మేడ్ యూ అట్లీస్ట్ రెస్పెక్ట్ అ ఫీమేల్ ఇఫ్ మీరు కోపం వస్తే కూడా హా అమ్మాయి తప్పు ఉంటే అది ఒక విధానంగా మీరు కోప పడవచ్చు బట్ ఐ డోంట్ థింక్ సో ఎనీ మ్యాన్ హ్యాస్ రైట్స్ ఈవెన్ గర్ల్స్ డోంట్ హ్యావ్ రైట్స్ టు స్లెప్ ఎనీ మ్యాన్ ఈవెన్ మ్యాన్ డజన్ హ్యావ్ ఎనీ రైట్స్ ఆన్ ఈచ్ అదర్స్ సో అబ్బాయిలు అది నేర్చుకోవాలి ఇక్కడ అబ్బాయి సమ్ టైమ్స్ అబ్బాయిలు ఇక్కడ చాలా డిసప్పాయింట్ చేస్తారు నాకు చాగ వచ్చేస్తుంది ఎందుకు ఇలా ఉన్నారని బట్ అగైన్ కొంతమంది చాలా మంచిగా ఉంటారు ఐ హీన్ సక్సెస్ఫుల్ మ్యారేజెస్ హైవ్ సీన్ సక్సెస్ఫుల్ రిలేషన్షిప్స్ ఆల్సో ఇలా ఇక్కడ పెట్టి చూసుకుంటారు కొంతమంది అబ్బాయిలు అలా కూడా ఉన్నారు చెప్పలేం కానీ గొడవలున్నాయో గొడవలున్నా కూడా ఐ థింక్ ఉంటే అది ఓకే కదా కానీ మరి అలా అబ్యూజివ్ అవ్వకూడదు గొడవలు వస్తాయి ఎందుకు రావు కానీ అబ్యూజివ్ అనేది అండ్ అమ్మాయిలు కూడా ఎందుకు నేనే భరించా అమ్మాయిలు భరిస్తారు అబ్బా అమ్మాయిలు ప్రేమిస్తే అన్ని భరిస్తారు హైదరాబాద్ అ మిక్స్ ఆఫ్ పాపులేషన్ అండి అమ్మాయిలు కూడా కరెక్ట్ అన్ను ఆ కూడా కరెక్ట్ అన్ను ఇది జస్ట్ ఈ జనరేషనే మై జనరేషన్ ఈజ్ అ టోటల్ వేస్ట్ ఇది నేను మొత్తం చెప్పేసా బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఒక రిలేషన్షిప్ అన్నప్పుడు ఫీలింగ్స్ అన్నప్పుడు సిన్సియర్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ ఒక మనిషిని మీరు ప్రేమిస్తున్నారంటే ఆ మనిషి లైఫ్ మీ ఇలా చుట్టూ తిరుగుతూ ఉంటుంది అండ్ అలాంటి మేబీ మీరు స్ట్రాంగ్ ఉండొచ్చు కానీ నేను అంత స్ట్రాంగ్ లేను కాబట్టి నా మైండ్లో అది ఎంత ఎఫెక్ట్ అవుతుంది నేను తర్వాత ఏమైపోతాను దే డోంట్ కేర్ అలా అన్నప్పుడు కొంచెం ఐ థింక్ ఐ విష్ పీపుల్ అండర్స్టాండ్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ఫీలింగ్స్ రెస్పెక్ట్ ఈచ్ అదర్ ఫీలింగ్స్ అంతే ఇంకా ఇప్పట్లో ఏం చెప్పలేము కానీ లైఫ్ లెసన్స్ లెసన్స్ కదా చాలా నేను చిన్నప్పటి నుంచి పడుతూనే ఉన్నా నేను నాకు ఏది లేదంటే లేదు నాకు అన్ని ఉన్నా ఐ చైల్డ్హుడ్ డ్రామా ఐ డోంట్ హ్యావ్ ఫాదర్స్ లవ్ నాకు మళ్ళీ టీనేజ్ డ్రామా రిలేషన్షిప్ డ్రామా అన్ని చూస్తూనే ఉన్నా దేవుడు నాకు దేనికి ప్రిపేర్ ప్రిపేర్ చేస్తున్నారో నాకు ఎప్పుడు కూడా తెలియదు కానీ ఇదే అంటే బైక్ చెప్తే చెప్తుంది అని అనిపిస్తుంది కానీ నాకు నా లైఫ్ మీద ఎంత క్లారిటీ ఉందో ఇప్పుడున్న ఈ ఉన్న ఒక అమ్మాయికి అంతా ఉండదు అనుకుంటా ఎందుకంటే అన్నీ చూసా నేను అండ్ నేను పడుతున్నా అండ్ ఆ తర్వాత కూడా వద్దు నేను ఇప్పుడు కూడా జనాల్ని నమ్ముతున్నాను అంత చూసాక కూడా నేను నమ్ముతాను ఐ హ్యావ్ సో మచ్ లవ్ టు గివ్ ఇప్పుడు కూడా వద్దు నాకు లవ్ మ్యారేజే కావాలి ఇప్పుడు కూడా నేను నమ్మడానికి రెడీ ఎందుకంటే నాట్ ఎవ్రీబడీ ఈజ్ సేమ్ అండ్ మారుతారు జనాలు కూడా కొంతమంది మరి అలానే ఉంటారు కానీ మారుతారు అది ఛాన్స్ ఇవ్వాలి సో చాలా నేర్చుకున్నానని లేదు కానీ వచ్చింది అలా అంతే తప్ప తప్పలేదు ఐ ఆల్సో టు ఎంజాయ్ మై టీనేజ్ ఐ ఆల్సో టు బి అ స్మాల్ కిడ్ నేను కూడా నేను నా స్కూలింగ్ కూడా కంప్లీట్ అయ్యాగానే నేను తర్వాత నా స్టడీస్ కంప్లీట్ చేయలేదు డైరెక్ట్ వర్క్ బికాస్ మై లైఫ్ హ్యాజ్ ఆల్వేస్ బీన్ హసిల్ హల్ 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 పని చేస్తూనే ఉన్నాను స్ట్రగల్ చూస్తూనే ఉన్నాను అండ్ ఐ థింక్ వెన్ ఐ వాజ్ సిక్స్టీన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ అప్పుడే నేను ముంబై వెళ్ళి టూ ఇయర్స్ ఒంటరిగానే ఉన్నాను అప్పుడు మమ్మీ కూడా లేదు ఒంటరిగా ఒంటరిగానే ఉండి నా లైఫ్ నేను చూసుకొని ట్రావెల్ చేస్తూ అలా బట్ హా అదే ఐ థింక్ ఇప్పుడు అందుకే అంత స్ట్రాంగ్గా ఉన్నా